రణక్షేత్రంలో ముందుగా పచ్చదనంతో కళకళలాడే రామచంద్రాపురం నియోజకవర్గ విశేషాలు చూద్దాం. రెండు సామాజిక వర్గాల మధ్య పోరులో నలిగిన రామచంద్రాపురంలో ప్రస్తుత పరిస్థితులు ఎలా ఉన్నాయి? తెలుగుదేశం పార్టీ అధినేత చివరి నిమిషంలో అభ్యర్థిని ఎందుకు మార్చారు? పిల్లి బోస్ తన కుమారుణ్ణి గెలిపించి అసెంబ్లీకి పంపగలరా? దశాబ్దాలుగా తిష్టవేసిన సమస్యలకు పరిష్కారం లభిస్తుందా? ఒకే కూటి పక్షులుగా ఉన్న బోసు త్రిమూర్తుల మధ్య సఖ్యత కుదిరిందా? రామచంద్రాపురం నియోజకవర్గం ముఖ చిత్రాన్ని రణక్షేత్రంలో చూద్దాం. రామచంద్రాపురం పేరు గొప్ప, ఊరు దెబ్బగా ఉంటుంది. ఇక్కడ రాష్ట్రంలోనే పేరు మోసిన నేతలు, ఎమ్మెల్యేలు ఉన్నారు, మంత్రులయ్యారు కూడా. సొంత డబ్బాలు కొట్టుకోవడానికి తప్ప నియోజకవర్గానికి చేసిందేమీ లేదనే విమర్శలున్నాయి. అంతా వ్యవసాయ ఆధారిత నియోజకవర్గం. అలాగే దశాబ్దాలుగా పేరుకుపోయిన సమస్యలు కోకొల్లుగా ఉన్నాయి. ఇక్కడ ఓటర్లు మాత్రం నిత్య చైతన్యశీలురుగా పేరు పొందారు. 6 సార్లు స్వతంత్రులని గెలిపించారు. జాతీయ కాంగ్రెస్ జగ్జీవన్ పార్టీ అభ్యర్థిని గెలిపించారు. ఒక్కసారి ప్రజాపార్టీని గెలిపించారు. మరి అలాంటి రామచంద్రాపురం నియోజకవర్గం ఇప్పుడెలా ఉంది? రామచంద్రాపురం పేరు చెబితే ముందుగా గుర్తుకొచ్చేది రాజుగారి కోట. బ్రిటిష్ వారి ఏలికలో ఈ చుట్టుపక్కలంతా ఈ రాజుగారి పరిపాలనలో ఉండేదని చరిత్ర చెబుతోంది. ఆనాటి రాజవంశస్థులు నిర్మించిన కోట నేటికీ ఓ చారిత్రాత్మక కట్టడంగానే నిలిచింది. తెలుగు, హిందీ సినిమాల షూటింగ్లకు రాజుగారి కోట పెట్టింది పేరు అని అంటారు. అంతేకాదు, ఇక్కడ సినిమా తీస్తే విజయం ఖాయమనే సెంటిమెంట్ కూడా బలంగా ఉండేది. '55 రామచంద్రాపురం నియోజకవర్గం ఏర్పడింది. 16 సార్లు జరిగిన ఎన్నికల్లో తెలుగుదేశం 1983, 1985, 1999, 2014 ఎన్నికల్లో విజయం సాధించింది. ఇక్కడ స్వతంత్ర అభ్యర్థులు ప్రధాన పార్టీల గెలుపోటములపై తీవ్ర ప్రభావం చూపేవారు. అలా వారు 1962, 1967, 1978, 1983, 1994, 2004 సంవత్సరాలలో విజయం సాధించారు. వైసీపీ మొట్టమొదటిసారిగా 2019 ఎన్నికల్లో గెలిచి ఖాతా తెరిచింది. 1955 ప్రజాపార్టీ విజయం సాధించింది. 1970 నేషనల్ కాంగ్రెస్ జగ్జీవన్ పార్టీ గెలిచింది. కాంగ్రెస్ 4 సార్లు విజయం సాధించింది. 2009 నియోజకవర్గాల పునర్విభజనలో కాజులూరు, కే గంగవరం, రామచంద్రాపురం రూరల్ మండలాలతో కలిపి ఓ నియోజకవర్గంగా ఏర్పడింది. ఇక్కడ 72 గ్రామాలు, ఒక పురపాలక సంఘం ఉన్నాయి. నియోజకవర్గంలో మొత్తం 1,93,742 మంది ఓటర్లున్నారు. మహిళా ఓటర్లు 97,470 మంది ఉంటే పురుష ఓటర్లు 96,272 మంది ఉన్నారు. ప్రస్తుత ఎన్నికల్లో వైసీపీ నుంచి పిల్లి బోస్ కుమారుడు సూర్యప్రకాష్ బరిలో ఉన్నారు. ఉమ్మడి అభ్యర్థిగా టీడీపీ నుంచి వాసంశెట్టి సుభాష్ పోటీలో నిలిచారు. బద్ధశత్రువుల్లా తిరిగిన రెండు సామాజిక వర్గ నేతలు నేడు భాయి భాయి అని భుజాల మీద చేతులు వేసుకుని తిరగాల్సిన పరిస్థితులు వచ్చాయి. వైసీపీలో బోసుకి రాజ్యసభ, త్రిమూర్తులకి ఎమ్మెల్సీ దక్కింది. 2024 బోసు కుమారుడు బరిలో ఉంటే త్రిమూర్తులు మంటపేట నుంచి పోటీ పడుతున్నారు. రాజకీయంగా వినూత్నమైన మార్పులు, చేర్పులకు రామచంద్రాపురం వేదికైంది. రామచంద్రాపురం నియోజకవర్గంలో ప్రధాన పోటీ పార్టీల మధ్య కంటే రెండు సామాజిక వర్గాల మధ్యే అని చెప్పాలి. 30 ఏళ్లుగా ప్రధాన ప్రత్యర్థులుగా పిల్లి సుభాష్ చంద్రబోస్, తోట త్రిమూర్తులు ఇద్దరూ చెరొక పార్టీలో ఉండి ఎన్నికల సమయంలో నువ్వా నేనా అన్నట్టే ఉండేవారు. ప్రస్తుతం బోస్, త్రిమూర్తులు ఇద్దరూ ఒకే గూటి పక్షులైపోయారు. దీంతో వీరి కోసమా మనం ఇన్నాళ్లు కొట్టుకుందని వెనుకనున్న నాయకులు చెవులు కొరుక్కుంటున్నారు. రాజ్యసభ సభ్యులు పిల్లి సుభాష్ చంద్రబోస్, ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు ఒకే గూటి పక్షులుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కలిసి పనిచేస్తున్నారు. పిల్లి బోస్ తనయుడు పిల్లి సూర్యప్రకాష్ వైసీపీ అభ్యర్థిగా రామచంద్రాపురం నుంచి పోటీలో ఉన్నారు.
ఇక ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు మండపేట వైసీపీ అభ్యర్థిగా బరిలో ఉన్నారు. దీంతో వీరిద్దరూ ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. అయితే వీరిద్దరూ కలిసి రామచంద్రాపురంలో 2019లో గెలిచిన మంత్రి చెల్లిబోయిన వేణుగోపాల్కు చెక్ పెట్టి రాజమండ్రి రూరల్ తరిమేశారనే టాక్ అయితే గట్టిగా వినిపిస్తోంది. ఇక తెలుగుదేశం అభ్యర్థి వాసంశెట్టి సుభాష్ ఎన్నో అవాంతరాలు ఎదుర్కొని నియోజకవర్గంలో సీటు సంపాదించారు. వైసీపీ సర్పంచులు ప్రజాప్రతినిధులను తన వైపు తిప్పుకునే ప్రయత్నంలో ఉన్నారు. కాకపోతే 2019లో ఇక్కడ జనసేన అభ్యర్థి పోలిశెట్టి చంద్రశేఖర్కి 18529 ఓట్లొచ్చాయి. అలాగే సీనియర్ నాయకుడు రెడ్డి సుబ్రహ్మణ్యంకు సీట్ కన్ఫామ్ అనే టాక్ మొదటినుంచి గట్టిగా వినిపించింది. ఆయన ప్రచారం కూడా ప్రారంభించేశారు. కానీ చివరి నిమిషంలో రెడ్డి సుబ్రహ్మణ్యంకు చంద్రబాబు జలక్కిచ్చారు. అనూహ్యంగా వాసంశెట్టి సుభాష్కి సీటిచ్చారు. దీంతో అక్కడ విభేదాలు తీవ్ర స్థాయికి రేగాయి. మరి ఇది ఎన్నికల్లో ఎటువంటి ప్రభావం చూపిస్తుందోననే అనుమానాలు సీనియర్లు వ్యక్తం చేస్తున్నారు. భవిష్యత్తరానికి విద్యను అందించడానికి తమ సర్వస్వం ధారపోసిన ఎందరో మహానుభావులు రామచంద్రాపురంలో ఉన్నారు. ఇక రామచంద్రాపురం అంటే బుర్రకథకు పేరు. దేశ విదేశాల్లో ప్రదర్శనలిచ్చిన ఘనత భద్రకాళి బుర్రకథ తళానిది. ఇక కమ్మని రుచులను అందించే పులసలు ఇక్కడ ఫేమస్. ఇక ఆధ్యాత్మికంగా పంచారామక్షేత్రం, ద్రాక్షారామం ఇక్కడే ఉంది. రామచంద్రాపురం నియోజకవర్గం ఎటువైపు చూసినా పచ్చని పొలాలతో ఆహ్లాదకరమైన వాతావరణంతో నిండి ఉంటుంది. ఇక్కడ ప్రధాన పంట వరి. నియోజకవర్గ వ్యాప్తంగా 51,882 ఎకరాలలో వరి సాగు జరుగుతోంది. అలాగే ఆక్వా రంగానికి కూడా ఈ ప్రాంతం అనువైనది. ఈ నియోజకవర్గంలో 4,324 ఎకరాలలో రొయ్యల చెరువులు, చేపల చెరువులు ఉన్నాయి. ఇక్కడ ఆక్వా ఉత్పత్తులు దేశ విదేశాలకు ఎగుమతులవుతుంటాయి. పుస్తలమ్మైనా పులసలు తినాలనే సామెత నిజం చేస్తూ కే గంగవరం మండలం కోటిపల్లి నుంచి యానాం వరకు గల నదీ పరివాహక ప్రాంతంలో ప్రతి సంవత్సరం ఆగస్టు సెప్టెంబర్ నెలలో దొరికే పులసల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తారు. ఈ సీజన్లో ఒక్కో పులస 5,000 రూపాయల నుండి 20,000 వరకు ధర పలికినా కొనేందుకు వెనుకాడరు. గోదావరి పాయా అయిన ఆత్రేయ నది పరివాహక ప్రాంతం ఈ నియోజకవర్గం. దేశ స్వతంత్ర ఉద్యమం జోరుగా సాగుతున్న సమయంలో నిరక్షరాస్యత నిర్మూలన కోసం 1906 కృత్తివెంటి పేర్రాజు పంతులు రామచంద్రాపురం పట్టణంలో పలు విద్యాసంస్థలను ఏర్పాటు చేశారు. విద్య కోసం తన 96 ఎకరాల భూమిని వితరణగా ఇచ్చి విద్యాదాతగా పేరు పొందారు. ఇక్కడ 1965 ఉండవల్లి సత్యనారాయణ మూర్తి పేద విద్యార్థుల కోసం ఏర్పాటు చేసిన విఎస్ఎం విద్యా సంస్థ అప్పట్లో పియూసీ కోర్సుతో ప్రారంభమైంది. ఉన్నత విద్యకు దూరమైన ఎందరో విద్యార్థులకు చదువుకునే అవకాశం కలిగింది. నియోజకవర్గంలోని వెదురుమూడి భద్రకాళి బుర్రకథకు పెట్టింది పేరు. రామచంద్రాపురం నియోజకవర్గంలోని ఆర్యవటం గ్రామానికి చెందిన భద్రకాళి బుర్రకథ బృందం రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నో ప్రదర్శనలు ఇవ్వడమేగాక అప్పటి రాష్ట్ర గవర్నర్ సుర్జిత్ సింగ్ బర్నాల చేతుల మీదుగా అవార్డు అందుకుంది. అంతేకాదు అమెరికాలో తానా సభల్లో ప్రదర్శించడం విశేషం. అలాగే దేశంలోని 17 రాష్ట్రాలలో బుర్రకథ ద్వారా తెలుగువారి ఔన్నత్యాన్ని చాటారు. నాటి ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు చేతుల మీదుగా అవార్డులు, ప్రశంసలు అందుకున్నారు. రామచంద్రాపురం నియోజకవర్గంలో నాటక కళాపరిషత్ ద్వారా ఎందరో కళాకారులు తమ నటనను గ్రామస్థాయి నుండి అంతర్జాతీయ స్థాయికి తీసుకువెళ్లారు.
ఆధ్యాత్మికంగా రామచంద్రాపురం నియోజకవర్గానికి ప్రత్యేకత ఉంది. ప్రసిద్ధ పుణ్యక్షేత్రం ద్రాక్షారామం ఈ నియోజకవర్గ పరిధిలోనిదే. ఇక్కడ 7వ శతాబ్దానికి చెందిన శ్రీ మాణిక్యాంబ సమేత శ్రీ భీమేశ్వర స్వామివారి దేవాలయం ఉంది. ఇది చాణుక్య భీముని కాలంలో నిర్మించారని అంటారు. పంచారామ క్షేత్రాలలో ఒకటిగా, అష్టాదశ పీఠాలలో 12వ శక్తిపీఠంగా అమ్మవారు ఇక్కడ పూజలందుకుంటున్నారు. గౌతమి గోదావరి ఒడ్డునే కోటిపల్లి పుణ్యక్షేత్రంలో అష్ట సోమేశ్వరాలయం ఉంది. ఇక్కడ శ్రీ ఛాయా సోమేశ్వర స్వామి, శ్రీ ఉమా కోటి లింగేశ్వర స్వామివార్లు కొలువై ఉంటారు. ఇక్కడే శ్రీదేవి భూదేవి సమేత శ్రీ జనార్దన స్వామివారు కొలువై ఉన్నారు. రామచంద్రాపురం నియోజకవర్గంలో ఎన్నో ప్రత్యేకతలున్న సమస్యలు అలాగే ఉన్నాయి. దశాబ్దాలుగా రవాణా వ్యవస్థ సరిగా లేకపోవడంతో ప్రజలు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు. లోక్సభ మాజీ స్పీకర్, దివంగత నాయకుడు బాలయోగి మంజూరు చేయించిన కాకినాడ నరసాపురం రైల్వే లైన్ పనులు ప్రారంభమై 20 ఏళ్లు గడుస్తున్నా నేటికీ కార్యరూపం దాల్చలేదు. ఇక్కడి వాణిజ్య పంటలను ఇతర ప్రాంతాలకు తీసుకువెళ్లి అమ్ముకునే పరిస్థితి లేదు. కాజులూరు మండలం గొల్లపాలెం గ్రామం నుంచి కొయ్యేరు వరకు గల 13 కిలోమీటర్ల రహదారికి 38 కోట్ల నిధులు విడుదలై 5 ఏళ్లు గడిచినా రహదారి పనులు మొదలవలేదు. నియోజకవర్గంలో 72 గ్రామాలలో ఇంటర్నల్ రోడ్ల పరిస్థితి అగమ్య గోచరంగా ఉంది. ఒకప్పుడు రాష్ట్రంలో హాట్ హాట్ గా ఉండే రామచంద్రాపురం నియోజకవర్గంలో నేడు అంత హీట్ లేదు. ఎందుకంటే ఇద్దరు ప్రధాన లీడర్లు కూడా ఒకే పార్టీలో ఉండడమే ఇందుకు కారణం. మరోవైపు తెలుగుదేశం నుంచి అంత ఫోర్స్ గా నాయకత్వం లేకపోవడంతో ప్రచారం ఉప్పులేని చారలా చప్పగా సాగుతోందని అంటున్నారు. ఎంతమంది గొప్ప నేతలున్నా నియోజకవర్గానికి వచ్చేసరికి మేలు జరగలేదని అంటున్నారు. ఈసారి గెలిచే నాయకుడైనా మంచి చేస్తాడని ఆశిద్దాం.